నమస్తే. 2020-21 విద్యా సంవత్సరం నుండి తెలుగు డిగ్రీకి కొత్త సిలబస్ వచ్చిందన్నమాట. డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ 3వ సెమిస్టర్ యొక్క ఈ పాఠ్య ప్రణాళికని చూద్దాం. దాని యొక్క విశ్లేషణని ఇప్పుడు చూద్దాం. అందులో మొత్తం మనకి 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లలో ఒకటి, మొదటిది వ్యక్తీకరణ నైపుణ్యాలు. ఇక్కడ మీకు వ్యక్తీకరణ నైపుణ్యాలు అని కనిపిస్తుంది కదా, ఇవి వ్యక్తీకరణ నైపుణ్యాలు అన్నమాట. సో ఈ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో భాష ప్రాథమిక అంశాలు ఉన్నాయి. భాష ఈ యూనిట్ 1లో ఉన్న అంశాలు ఇప్పుడు చూద్దాం. 1వది భాష ప్రాథమిక అంశాలు. అంటే భాష అంటే ఏంటి, భాషతే ఇది భాష అని భాషించినది భాష అంటారన్నమాట. సో అలాంటి నిర్వచనాలు ఏమన్నా ఉంటే అవి చూస్తాం. ఆ భాష యొక్క లక్షణాలు ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మా తెలుగుకు సంబంధించి తెలంగాణ మాండలికం ఉంది, ఆంధ్ర రాయలసీమ మాండలికాలు ఉన్నాయి, అలాగే కన్నడ కూడా ఒక భాషగా ఉంది. ఇప్పుడు కన్నడకి తెలంగాణ మాండలికము, రాయలసీమ మాండలికము, కోస్తా మాండలికము వీటికి తేడా ఏంటి అంటే భాషకే ఒక లక్షణాలు ఉంటాయి. కన్నడ అనేది సెపరేట్ భాష. సో ఆ తేడాలు అంటే అక్కడ చూస్తాం. అసలు భాష యొక్క ఆవశ్యకత ఏంటి, ఆవశ్యకత ప్రయోజనాలు ఏంటి, ఇవి మనకు అందులో 1వ పాఠంలో చూస్తాం. ఇంకా తర్వాతది వర్ణము, పదము, వాక్యము. ఇక్కడ వర్ణము అంటే ఇప్పుడు ఉదాహరణకి ర్, క్, ల్, మ్, ఇవి వర్ణాలు అన్నమాట. పదము అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు, పదము అనేది ఒక పదం. వాక్యము అంటే కంప్లీట్గా ఒక అర్థాన్ని ఇచ్చే ఒక పదాల సమూహం కావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కో పదం కావచ్చు, అది వాక్యం అవుతుందన్నమాట. ఆ వాక్యం యొక్క లక్షణాలను ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత సామాన్య వాక్యము అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని ఇంగ్లీష్లో గ్రామర్లో చదువుకున్నట్టు సామాన్య, సంయుక్త, సంశిష్ట వాక్యాలు, వాటి గురించి అక్కడ చూస్తాం. తర్వాత భాష నిర్మాణంలో వర్ణానికి, పదానికి, వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ 3వ పాఠంలో చెప్పుకుంటాం. అలా 1వ యూనిట్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక 2వ యూనిట్ దాకా వస్తే 2వ యూనిట్ సృజనాత్మక రచన. సృజనాత్మకలో ఉత్తమ కవిత్వం అంటే ఏంటి, దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, మీరు కూడా కొన్ని ఒక కవిత రాయాల్సి ఉంటుంది అక్కడ. ఉత్తమ కథ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి. ఉత్తమ వ్యాసం ఎస్ఏ అది ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి. సో దీన్ని చదవడం వల్ల ఏమవుతుంది, ఏమేమి అవ్వచ్చు అంటే మీకు సొంతంగా కవితలు, కథలు, వ్యాసలు రాసే శక్తి వస్తుందన్నమాట. సో ఆ తర్వాతది అనువాద రచన. అనువాదం అంటే ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఆ ట్రాన్స్లేషన్కి సంబంధించిన ఆ రచన, దాని యొక్క పద్ధతులు అవి తెలుస్తాయి అన్నమాట. అసలు అనువాదం అంటే ఏంటి, అనువాదం లేదా మనం ట్రాన్స్లేషన్ అంటాము, అలాగే ఇంకో దగ్గర తర్జుమా అంటాము, ఇంకో చోట రూపాంతరము అంటాము, ఇట్లా రకరకాల లాంగ్వేజ్లో ఆ పదాలు ఉంటాయి. అసలు అనువాదం అంటే ఏంటి, ఒక భాషలోని విషయాన్ని ఇంకో భాషలోకి మార్చడం. దాని యొక్క పద్ధతులు ఏంటి, ఎన్ని రకాలుగా మార్చవచ్చు. ఇప్పుడు మీకు కావ్యాన్ని అనుసరిస్తే ఒక పద్ధతి ఉంటుంది, అలాగే మామూలుగా న్యూస్ని ఒకవేళ అనువాదం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందన్నమాట. ఆ పద్ధతులు ఏంటి, అలాగా అనువాదాన్ని మనము చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో భౌగోళిక ప్రాబ్లమ్స్ ఏంటి. ఉదాహరణకి వాట్ ఏ కోల్డ్ హార్ట్, వాట్ ఏ వామ్ హార్ట్, ఈ రెండింటికి తేడా ఉంది. మనము ఎంత వెచ్చని హృదయం అంటాం, ఇంగ్లీష్ వాళ్ళు వాట్ ఏ వామ్ హార్ట్ అంటాం, మనం ఎంత చల్లని హృదయం అంటాం అన్నమాట. సో వామ్ హార్ట్ అంటే వాళ్ళకి వెచ్చగా ఉండడం, ఎందుకంటే వాళ్ళు చలి ప్రదేశం కాబట్టి. మన దగ్గర చల్లని హృదయం, ఎందుకంటే మనం ఎండలో ఉంటాం కాబట్టి. సో అలాంటి సమస్యలు భౌగోళికంగా ఎదురవుతాయి, వాటిని అనుసరించే దగ్గర మనం ఏం చూడాలి. అలాగే భాషా సమస్యలు అంటే వాళ్ళ భాషకి మన భాషకి ఉండే, ఉదాహరణకి ఇంగ్లీష్ తీసుకుందాం, అందులో కొన్ని రకాల ఈ అనువదించే దగ్గర ఆ భాషదైన కొన్ని నిర్మాణాలు ఉంటాయన్నమాట. ఆ నిర్మాణాలని మనము యాసిటీస్కి ట్రాన్స్లేట్ చేయలేము, అలాంటి సమస్యలు ఏమొస్తాయి. అలాగే సాంస్కృతిక, కల్చరల్ సమస్యలు. ఉదాహరణకి మనకు పెళ్ళిళ్ళకి సంబంధించి 100 పదాలు ఉంటాయి, పూజలకు సంబంధించి 100 పదాలు ఉంటాయి, అలాగా మనకుండే కల్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ఎలాంటి పరిష్కారాలు చూపించాలని కూడా ఇక్కడ చదువుకుంటాం. అలాగే దాని మీద ప్రాక్టీస్ కూడా ఉంటుంది, అంటే ఇంగ్లీష్ నుండి తెలుగుకి, తెలుగు నుండి ఆంగ్లానికి ఒక పేరాన్ని మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాతది మాధ్యమాలకు రచన. మాధ్యమము అంటే అది ముద్రణ మాధ్యమము, ప్రింట్ మీడియా. ముద్రణ మాధ్యమం అంటే ఇప్పుడు మన న్యూస్ పేపర్లు అవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి. అసలు ఆ ప్రింట్ మీడియాకి సంబంధించి పరిచయం, ఇంట్రొడక్షన్ ఏంటి, దాని యొక్క స్కోప్ ఏంటి,
దాని యొక్క వికాసం ఏంటి. ఇది మనము మొత్తం ప్రింట్ మీడియాకి సంబంధించి చూస్తాం, అంటే న్యూస్ పేపర్లు అన్నమాట. ఆ రకరకాల పత్రికలను చూసి వాటిలో ఆ పత్రిక భాష, దాని యొక్క శైలి, దాని యొక్క వైవిధ్యం వీటిని చూస్తాం అన్నమాట. పత్రికల్లో వాడే భాష వేరు, మామూలుగా మాట్లాడే భాష వేరే ఉంటుంది, దాని యొక్క స్టైల్ వేరే ఉంటుంది, అందులో వైవిధ్యం ఉంటుంది అన్నమాట. మీరు ఈనాటి పేపర్లో చూస్తేనే ఆ రకరకాల పేపర్లో రకరకాల వైవిధ్యాలు ఉంటాయి, ఇంకా పాత పేపర్లతో ఇంకా ఎక్కువ అన్నమాట. తర్వాత పత్రికా రచనలో వార్తలు ఎలా రాస్తారు, వార్తలు వేరు, సంపాదకీయాలు వేరు. సంపాదకీయము అని మీకు ఆ సెంట్రల్ స్ప్రెడ్ పేపర్ పేజీలో ప్రతి ఒక్కరికి ఒక సంపాదకీయం పేజీ ఉంటుంది, అందులో మిగతా న్యూస్ అంతా కూడా న్యూస్ ఐటమ్స్ సంబంధించి అందించేది అన్నమాట. సంపాదకీయం మాత్రం ఆ పత్రిక తీసుకుంటున్న స్టాండ్, అది జనాల పక్షము, జనాల పక్షంలో అది ఒక రకమైన స్టాండ్ తీసుకుంటుంది అన్నమాట. అది రకరకాల అంశాలపైన ఆ పత్రికకు సంబంధించిన యాజమాన్యము వాళ్ళు చూపించే అంశం అది సంపాదకీయంలో ఉంటుంది. సమీక్షలు అవగాహన అంటే ఏంటంటే, ఒక బుక్ మీద కానీ ఒక లేదా ఒక ప్రత్యేకమైన సినిమాల మీద కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైన అంశం మీద కానీ ఒక సమీక్ష, అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేది, అది ఇక్కడ ఉంటుందన్నమాట. అది మీరు మామూలుగా రెగ్యులర్ న్యూస్ పేపర్ చదివేటోళ్ళకి చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మాధ్యమాలకు రచనే ఈసారి రెండో టాపిక్ ఇచ్చాడు, ఈసారి ప్రసార మాధ్యమాలు ఇచ్చాడు, టీవీలు, రేడియోలు ఇవన్నీ అన్నమాట. ప్రసార మాధ్యమాలు అంటే ఏంటి, వాటి యొక్క నిర్వచనము, రకాలు, దాని యొక్క విస్తృతి అంటే ఎంత బాగా ఎంత ఎక్కువగా ఉన్నాయి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి. అందులో శ్రవణ మాధ్యమాలు అంటే రేడియోలు. రేడియో రచన వేరేగా ఉంటుంది, మీరు గమనిస్తే రేడియోలు ఎప్పుడైనా వింటే రేడియో రచన వేరే రకంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రసంగాలు, నాటికలు, ప్రసార మాధ్యమాలు అన్నమాట, ప్రసార సమాచారం ఇవన్నీ ఇక్కడ చూస్తాము, రేడియో కానీ టీవీ కానీ ఇవి. తర్వాత మీలలో కొంతమందికి యాంకరింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ దృశ్య మాధ్యమాలు అంటే మీకు కంటికి కనిపించేది అన్నమాట, టీవీకి సంబంధించి. టీవీకి కావాల్సిన రచన వేరే ఉంటుంది, ఒక రకంగా న్యూస్ పేపర్కి టీవీకి దగ్గరగా ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. దానికి సంబంధించిన వ్యాఖ్యానం అంటే యాంకర్, మీకు చాలామంది టీవీ యాంకర్లు తెలుసు, ఆ టీవీ యాంకర్లకు సంబంధించి వాళ్ళు ఎలా యాంకరింగ్ చేస్తున్నారో తెలుసు, అది మీరు కూడా అది యాంకరింగ్ చేసే ఆ నైపుణ్యాలు దీంతో తెచ్చుకుంటారనమాట. సో ఇది మామూలుగా సిలబస్. దీనికి సంబంధించి రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి. ఈ రిఫరెన్స్ పుస్తకాలు ఏమేమి ఇచ్చాడు అంటే, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఇచ్చాడు, తర్వాత భాషాశాస్త్ర సిద్ధాంతాలని పిఎస్ సుబ్రహ్మణ్యం గారి బుక్, ఆధునిక భాషా చరిత్ర అని చెప్పేసి ఉన్న ఈ భద్రాద్రి కృష్ణమూర్తి గారి బుక్, తెలుగు వాక్యం అని చేకూరి రామారావు గారి పుస్తకం, అలాగే ఉత్తమ కవిత లక్షణాలకి నవ్యకేత లక్షణాలు సి నారాయణ రెడ్డి గారి పుస్తకం, ఆధునిక ఆంధ్ర సంప్రదాయము, కవిత్వము, సంప్రదాయాల ప్రయోగాలు అనే దాంట్లో ఫోర్త్ చాప్టర్ ఒకటి. తర్వాత ఉత్తమ కథా లక్షణాలు ఏంటి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఆ కథా శిల్పం గురించి చెప్పాడనమాట, పేజీల నెంబర్ 11-17 అనమాట. తర్వాత ఉత్తమ వ్యాసం లక్షణాలు ఏంటి, చదువు సంస్కృతి అనే వ్యాసంలో కొడవటి కంటి కుటుంబరావు, మనం కోకు అంటాం కదా, ఆ కొడవటి కంటి కుటుంబరావు గారు రాసిన చదువు సంస్కృతి వ్యాసాన్ని అక్కడ మనము ఆధార గ్రంథంగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అనువాద రచనల్లో అనువాద సమస్యలు అని చెప్పి రాచమల్లి రామచంద్ర రెడ్డి గారు రాసిన పుస్తకంలో పేజ్ నెంబర్లు ఇచ్చారు, ఈ పేజ్ నెంబర్లు అనమాట. ఆ పుస్తకం ఏంటో అవి ఏంటో మనం తర్వాత చూడబోయే వీడియోలో చూద్దాం. అనువాద పద్ధతులు, ఆచరణ సమస్యలని చేకూరు రామారావు గారి పుస్తకం, అందులో తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించారంట, పుటలు 130-146 ఇచ్చాడు. అలాగే ముద్రణ మాధ్యమాలకు రచన అని చెప్పేసి అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళది పేపర్ పేజ్ నెంబర్ 9-12 అని ఇచ్చాడు. పత్రికా భాష అని చెప్పేసి సేమ్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళదే, ఈసారి పేజ్ నెంబర్ 67-74 ఇచ్చాడు. మాధ్యమాలకు రచన అనేది దాని యొక్క టైటిల్ అనమాట. సో తర్వాత తెలుగులో మౌలిక అంశాలు, ఇందులో పేజ్ నెంబర్ 59-69 అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళ పుస్తకమే. ఆ తర్వాత ఇంకా ప్రసార మాధ్యమాలకు రచన అనేది ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళదే. రేడియో రచన పుటలు 141-148 అది అంబేద్కర్ అన్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళది. ఒక తెలుగు జర్నలిజం అనే బుక్ బుధరాజు రాధాకృష్ణమూర్తి గారిది తప్ప, అంత మాధ్యమాలకు రచన అనే పుస్తకం దీంట్లో చూసుకుంటాం పేజ్ నెంబర్స్ ఇచ్చాడనమాట, 141-148 రేడియోకి అయితే, యాంకరింగ్కి అయితే 178-181, టెలివిజన్కి అయితే 153-160 అనమాట. ఇది మామూలుగా దాని యొక్క రిఫరెన్స్ అనమాట. సరే, ఇది ఈ సిలబస్ ఇలా మార్చడం ద్వారా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కొన్ని ఇవేంటి, ఈ
బీఏ బీకామ్ బీఎస్సీ తదితర ప్రోగ్రాంలకి ఈ సిలబస్ని ఇలా మార్చడం ద్వారా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మొత్తం మనకి ఇచ్చిన పీరియడ్లేమో 60 పీరియడ్లో మీకు 5 యూనిట్లు కంప్లీట్ అవ్వాలన్నమాట సృజనాత్మక రచనకు సంబంధించి. ఇందులో ఏంటంటే 1 సాహిత్య అభ్యసనం ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను క్రియేటివ్ నైపుణ్యాలుగా మనం మార్చుకోవాలంట. అంటే నేర్చుకోవడము వేరు, నేర్చుకున్నది ఉపయోగించుకోవడం వేరు. ఆ ఉపయోగించుకునేలాగా ఇది ఏర్పాటు చేయడం అనేది వీళ్ళ లక్షణం అన్నమాట. ఆ తర్వాతది విద్యార్థులు అసలు భాష తత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి, దాని యొక్క ఆవశ్యకత ఏంటో తెలుసుకోవాలి, భాష యొక్క ప్రాధాన్యతని గుర్తించాలి. మనిషి యొక్క జీవితానికి అండ్ సొసైటీ యొక్క స్ట్రాంగ్గా ఉండడానికి దీనికి భాష ఏ విధంగా ప్రధానం అనేది తెలుసుకుంటారు. ఇంకా వర్ణము, పదము, వాక్యము వీటి యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించారు. అలాగే మాట్లాడడంలోనూ రాయటంలోనూ మీ యొక్క భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. దాంతోపాటు 3 ఏంటంటే భాషా నైపుణ్యాలను మీరు నేర్చుకోవడమే కాకుండా వినియోగించుకుంటారు కూడా. అంటే మీరు కొత్తగా రాయడము, మీరు కొత్తగా మీ యాంకరింగ్ ఇవ్వడం ఇలాంటివన్నీ మీరు సృజనాత్మక రూపంలో వ్యక్తీకరించగలరు. దాంతోపాటు ఆధునిక కవిత, వ్యాసము, కథ వీటికి సంబంధించిన నిర్మాణాలు ఏంటో తెలుసుకుంటారు. అందులో థియరీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు ప్రాక్టికల్గా మీరు ఓన్గా రాయగలరు అన్నమాట. అంటే ఒక కవితను మీరు సొంతంగా రాయొచ్చు, ఒక కథను రాయొచ్చు, ఒక వ్యాసాన్ని రాయొచ్చు, ఇది అన్నమాట. ఆ తర్వాత దీని యొక్క ఉపాధి అవకాశాలు ఏమున్నాయి, తెలుగుకు సంబంధించి ఉపాధి అవకాశాలు ఏంటంటే మీకు క్రియేటివ్ ఫీల్డ్లో అంటే టీవీలు లేకపోతే న్యూస్ పేపర్లు ఇలాంటి వాటిల్లో వాటిలో మళ్ళీ వాళ్ళు కోర్సుకు పెట్టుకున్న ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. కానీ దానికి అవసరమైన బేసిక్ ఇవి అయితే మీరు ఇందులో దీని ద్వారా నేర్చుకోగలరు అని చెప్తున్నారనమాట. అలాగే అనువాద రంగంలో నైపుణ్యం సంపాదించుకోగలరు. మీరు ట్రాన్స్లేషన్ ప్రక్రియలో నైపుణ్యం ఉన్నా లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో నైపుణ్యం ఉన్నా మీకు దీని మీద ఆదాయం అనేది వస్తుందన్నమాట. అంటే కేవలం డిగ్రీ సిలబస్ని బేస్ చేసుకుని తర్వాత మీరు నేర్చుకోవడానికి అవసరమైన స్కిల్స్ డిగ్రీలో నేర్చుకుంటారనమాట.